నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చందుర్తి మండలంలో వలస కార్మికుల కోసం జెడ్పీటీసీ నాగం కుమార్ తనవంతుగా ముందుకు వచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ అధికారులకు సూచించారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగిటివ్ వచ్చింది. మరోసారి పరీక్ష చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఈటెల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కరోనా వైరస్ నేపథ్యంలో వలస వచ్చిన కార్మికులకు అండగా నిలవడానికి పలువురు ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. చెందుర్తి మండలంలో వలస కార్మికుల కోసం జెడ్పీటీసీ నాగం కుమార్ తనవంతుగా ముందుకు వచ్చి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆసిరెడ్డిపల్లి గ్రామంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికీ అండగా ఉంటామని హామీనిచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ అంచే సుమ, శ్రీహరిరెడ్డి, ఎంపీటీసీ వేర్పుల వనజబొజ్జ, రాజవ్వ, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీహరిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరి పక్షాన స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ అందరం కలిసి ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కలిసి వారిని ఎంతో కొంత మా తరపున ఆదుకోవాలని చెప్పేసి వారందరికీ గ్రామ సెక్రటరీ గారు సోదరుడు వారందరికీ ఎంతో కొంత చేయాలని చెప్పేసి కూరగాయల రూపంలో వారికి కూరగాయలు ఇవ్వడం, నిన్న సాయంత్రం ఇంతకుముందు మిత్రుడు సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు, 55 మందికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం. ఇంకా కొంతమందికి ఇవ్వాలని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. తప్పకుండా వారందరికీ వచ్చే విధంగా ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, సెక్రటరీ గారిని వారి ప్రభుత్వానికి వాళ్ళ పేర్లు ఇవ్వడం జరుగుతుంది. మా అందరి పక్షాన వారందరినీ తప్పకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనస్ఫూర్తిగా మేము వారందరినీ కోరేది ఒకటే, వలస జీవులను తప్పకుండా ఆదుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ప్రజాప్రతినిధులు అందరం చేదోడు వాదోడుగా వాళ్ళందరికీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ లీడర్ సమనాయకత్వంతో మేమందరం కలిసి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకా 15 రోజులు కావచ్చు, తప్పకుండా మన దేశానికి చేరుకోవడం నిజంగా దురదృష్టం. అదృష్టవశాత్తు ఇంటెలిజెన్స్ రూపంలో మన దగ్గరికి ఇంకా రాలేదు కాబట్టి మనందరం రాకుండా కరోనాను కథం చేద్దాం. ఇంట్లోనే ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఈ విధంగా ఎక్కడికక్కడ అందరూ జాగ్రత్తగా ఉండి కరోనాను కథం చేయాలని చెప్పి చెప్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం పోస్తున్నటువంటి మా నాయకులందరికీ పేరు పేరున నా పక్షాన ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. కరోనా మహమ్మారి నిర్మూలనకు కార్యక్రమంలో భాగంగా బోయిన్పల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేసి కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. బుధవారం రోజున బోయిన్పల్లి మండల కేంద్రంలోని పలు వీధుల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ లతాశంకర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందటం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిందని, గ్రామస్తులు నిత్యావసర పనులు ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వలస వచ్చిన కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదు అందజేస్తామని తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దేవాలయాలు, చర్చిలు, మసీదులలోని మైకుల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. కావున ప్రజలందరూ అవసరం నిమిత్తం వేరకే బయటకు వచ్చి తమకు కావాల్సిన సరుకులు తీసుకొని మళ్ళీ ఇంటిలోనే గృహ నిర్బంధంలో ఉండాలని మనవి చేసుకుంటున్నాను. ఈ మధ్యలో ఇంకా కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం వలన దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఖచ్చితంగా గృహ నిర్బంధంలోనే ఉంటూ మాకు సహకరించాలని మనవి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కో వ్యక్తికి, ఒక్కో రేషన్ కార్డు గలవారికి 15 కిలోల బియ్యం, 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వలస కూలీలకు 12 కిలోల బియ్యం,
₹500 ఇవ్వడం నిన్న ఎమ్మెల్యే సింకే రవిశంకర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన ఉన్నవి త్వరలోనే అందజేస్తాము. దీనికి ప్రజలందరూ సహకరించాలి, తమ తమ ఇళ్లలోనే ఉండి మాకు సహకరించాలి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దానికి తగు నివారణ చర్యల్లో భాగంగా మైకుల ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హైడ్రోక్లోరైడ్ అనే ద్రావణాన్ని ట్రాక్టర్ ద్వారా 25,000 లీటర్ల ట్యాంకర్ ద్వారా స్ప్రే చేయడం జరిగింది వీధిన. దీనికి ప్రజలందరూ కూడా గృహ నిర్బంధంలోనే ఉండి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చి మాకు సహకరించాలని మనవి. ఊరికే బయట తిరగకుండా ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ ఈ 14వ తేదీ వరకు లాక్డౌన్ పాటించినట్లయితే కరోనా కొంతవరకు మనం అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని మనవి. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ మాస్క్ ధరిస్తూ జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటుంది. వలస కార్మికులు ఎవరూ ఒక్కపూట కూడా పస్తులు ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మానకొండూరు శాసనసభ్యులు రసమయ్యి బాలకిషన్ తెలిపారు. పొట్టకుటి కోసం కూలీ పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్న వలస కూలీలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం నగదు రూపేణా అండగా ఉంటామని, దీనిలో భాగంగానే ఇల్లంతకుంట గ్రామంలో పలువురు వలస కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు రసమయ్యి బాలకిషన్ తెలిపారు. 14వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించి కరోనా మహమ్మారి నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యం నగదును ఇచ్చేందుకు కూపన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ వెంకటరమణరెడ్డి, రోండ్ల తిరుపతి రెడ్డి, ఎంపీడీఓ అమరేందర్ రాజు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు ఉన్నారు. కలిగించడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ₹500 వారికి అందజేయడం జరిగినది. అలాగే ముఖ్యంగా ఇవాళ ఇళ్లలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలు అనేటువంటి ప్రజలకు కూడా ఒకటి రెండు రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా 12 కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి ₹1500 బ్యాంకు ద్వారా అందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అది కూడా మొదలవుతా ఉన్నది. ముఖ్యంగా నేను అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ భారతదేశ పరిస్థితుల్లో ఇలా ఎట్లా వంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు అభివృద్ధి చెందినటువంటి శాస్త్ర సాంకేతికంగా విజ్ఞానవంతంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కూడా ఇలా లక్షలాది మంది ఈ బారిన పడి అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసే. మరి ముందు జాగ్రత్తగా ఇలా మన ప్రధానమంత్రి మోడీ గారు కొంతవరకు దీన్ని స్వీయ రక్షణకు పరిమితం చేసినటువంటి గొప్ప నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు కూడా అహర్నిశలు పనిచేసిన విషయం కూడా మనందరికి తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి గ్రామాలలో ఉన్నటువంటి యువకులు చాలామంది కూడా ఇది పల్లెకు రాదు, మాకేమవుతుంది, మాకేం కాదన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. దయచేసి నిర్లక్ష్యం అనేది మన ప్రాణానికి ముప్పుగా మీరు భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యువతకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నది, మాకేం కాదు అని చెప్పేసి చాలామంది బయట తిరుగుతూ ఉన్నారు. సరే, మీకు యువకులు కాబట్టి మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటే మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వృద్ధులన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే కరీంనగర్లో మొన్న ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి వాళ్లకు గైడ్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి అతనికి వాళ్ళు ఉంటే మీకు వచ్చిన వాటిని కూడా తప్పకుండా తిరిగి. చందుర్తి మండల కేంద్రంలో బుధవారం రోజున పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. చందుర్తి మండల కేంద్రంలోని పేరుక కళ్యాణ మండపం ఆవరణలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 25 మంది లబ్ధిదారులకు దాదాపు 6 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఎల్లయ్య, రమేష్, బాలరెడ్డి, లింగాల మల్లయ్య తదితరులు ఉన్నారు. బాబు గారి సహకారంతో మంజూరు కాబడినటువంటి చందుర్తి మండలానికి సంబంధించినటువంటి రామన్నపేట మరియు చందుర్తి వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క చెక్కులను ఈరోజు ఎంపీపీ గారు, అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మా పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఎల్లయ్య గారు,
మా చందుర్తి గ్రామ ప్రముఖులందరి సమక్షంలో లబ్ధిదారులకు ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది వారికి అయినటువంటి ఖర్చుల యొక్క బిల్లులను ఇచ్చినప్పుడు స్థానికంగా ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారికి బిల్లులను సమర్పించినటువంటి సందర్భంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కృషి చేసి ఈ రోజున చెక్కులు మంజూరు చేపించినందుకు లబ్ధిదారుల పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాష్ట్రము ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మరి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధితో మరి చాలా ప్రపంచమంతా బాధపడుతున్న సందర్భంలో మరి లబ్ధిదారులకు ఎల్లవేళలా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఆగకుండా అందాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున చెక్కులను మంజూరు చేయించినటువంటి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నమణి రమేష్ బాబు గారికి మరి చందుర్తి మండల పక్షాన ప్రజల పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో పలువురు వలస కార్మికులకు బియ్యం నగదును అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో లాక్డౌన్ వల్ల పనులు లేక ఇంటి వద్దనే ఉంటున్న తమిళనాడుకు చెందిన వలస కార్మికులకు బుధవారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో బియ్యంతో పాటు 500 రూపాయల నగదును అందజేశారు. రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు వలస కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయని, వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉండాలని నీలోజుపల్లి గ్రామ ఉప సర్పంచ్ నాగరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్, విఆర్ఓ ప్రకాష్, గ్రామ కార్యదర్శి శేఖర్, వలస కార్మికులు ఉన్నారు. నీలోజుపల్లి గ్రామంలో వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి 12 కిలోలు బియ్యము మరియు అలాగే ఒకరికి 500 చొప్పున కేంద్ర రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రము కలిపి పంపిణీ చేయడం జరిగింది. వేరే వలస కార్మికులు 6 వరకు గ్రామం నీలోజుపల్లి నుండి బియ్యం 12 కిలోల బియ్యమును అలాగే మనిషికి 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈరోజు నీలోజుపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల బియ్యము మరియు 500 రూపాయలు మనిషికి ఒకటికి వలస కార్మికులకు ఇవ్వడం జరిగింది. సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమాలకు గ్రామ ప్రజలు హాజరైనారు, అందుకు అందరికీ శుభాకాంక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ ఎల్లారెడ్డిపేట మండల సర్పంచ్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం రోజున సర్పంచ్లతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ కరోనా ప్రబలకుండా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వినియోగదారుల బలహీనతను ఆసరాగా చేసుకుని రేట్లు పెంచి అమ్మకుండా సర్పంచులు చర్యలు తీసుకోవాలని, అమ్మేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ క్రమశిక్షణతో కరోనా వైరస్ నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో ఇన్ఛార్జ్ సీఐ సర్వర్, ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీకు పాసులు ఇచ్చే బాధ్యత మాది, అర్థమైందా? వాయిలేట్ చేయకండి, రేట్లు పెంచకండి, అన్ని ప్రతి భయపడ మీరు ఉంటాయి. మీకు అన్ని పవర్స్ ఉన్నాయి, మీరు దాన్ని ఏదైతే ఉన్నదో నియమ నిబద్ధతతో ఈ 10 రోజులు ముఖ్యంగా మనకి క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఈ పీరియడ్ మనం అధిగమిద్దాం. మీ అందరూ ఎస్పీ గారు ఏమన్నా సరాయి పంపిణీ కానీ ఉచితం, మందు పంపిణీ కాదు. వీడు ఏంటంటే రోడ్ల మీద తిరగడం వల్ల మనకు నష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. 1 వారం 10 రోజులు ఎలక్ట్రికల్ వాటర్ సప్లై అంటే అవసరం సార్, కంపల్సరీ. అది వాళ్ళకి ఇవ్వాల్సిందే, మిషన్ పేరు వాళ్ళకి అందరికి ఇవ్వాల్సిందే. ఏది ఉన్న సమస్య అందుకే సర్పంచ్లతో ఇలా
స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మీ ఏదున్న సమస్య మీరు క్లియర్గా చెప్పండి. మన ఏదైతే ముఖ్యంగా ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఒక చక్కెర తగ్గబడుతుంది, ఉప్పు తగ్గబడుతుంది పప్పు. ఈసారి మన గవర్నమెంట్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడ కూడా ఇది లేదు అని మాట రావద్దు గవర్నమెంట్కి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఫుడ్ లేదు. రెండోది, ఇప్పుడు మనకి ఇండోనేషియా ఇప్పుడు వర్కర్లను చూస్తున్నాం కదా, అసలు ముచ్చట మర్చిపోయినాం. వర్కర్స్ని చూస్తున్నాం మనకు తెలియకుండానే దేశాలు మన రాష్ట్రాల నుంచి మన అందులో వచ్చాడు. లాస్ట్కి అయితే ఇండోనేషియన్స్ అయితే దేశం మన మండలంలో 270 మంది ఒక్కొక్క మండలం ఇంతమంది ఉన్నారు. మనం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైంలో ఎక్కడ కూడా బయటకు పంపడానికి వీల్లేదు. వాళ్ళు ఈయనే ఉంటారు, ఈయనే తింటారు, ఈయనే పంటారు. వాళ్ళకి కావాల్సిన ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే అతనికి ఫుడ్డు షెల్టరు అన్నీ చేయవలసిన బాధ్యత అతని మీద ఉంది. ఒకవేళ చేయకపోతే మీ దృష్టికి వచ్చినా మీరు ఎస్ఐ గారి దృష్టికి తీసుకురండి, మా దృష్టి తీసుకురండి. డెఫినెట్లీ అతని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్యన ఒరిస్సోళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము నడుచుకుంటూ పోతాం అటు పోతాం అని రోడ్లు ఎక్కుతున్నారు. దానివల్ల సమస్య ఉధృతమయ్యే అవకాశం ఉంది. అందరు రోడ్లు ఎక్కితే కష్టమవుతుంది కదా, కాబట్టి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటు పోవడానికి వీల్లేదు. ఈ సమస్య ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజున విశేష పూజలు నిర్వహించారు. వీటిలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పంచోపనిషత్తుల ద్వారా అభిషేకాన్ని ఆలయ అర్చకులు గావించారు. కళ్యాణోత్సవంలో భాగంగా భక్తి ఉత్సవం, వాహనం కార్యక్రమాలను నిర్వహించారు. కన్యాదాతలుగా మాగంటి విజయసారథి, కరుణస్త్రీలు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం భక్తులు రామనామ స్మరణల మధ్య నిర్వహించే శ్రీరామనవమి పర్వదిన వేడుకలు కరోనా మహమ్మారి నేపథ్యంలో కొంతమంది అర్చకుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా జరుగుతున్నాయి. కాగా శ్రీరామనవమి కళ్యాణోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు భక్తులు వెళ్లబుచ్చుతున్నారు.
కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో వలస కూలీలు భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర జాతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బోయినపల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున ఉచితంగా నిత్యావసర వస్తువులను అందజేశారు. మండలంలో ఉన్న ఉత్తరప్రదేశ్కు చెందిన పలువురు వలస కార్మికులకు బీజేపీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పనులు లేక బతుకు తెరువు కోసం ఇచ్చేసిన కూలీలను ఆదుకునేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 14 వరకు ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ పాటించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసింహాచారి, అనిల్, లక్ష్మీరాజం కార్యకర్తలు పాల్గొన్నారు. పప్పు, గోమపిండి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కరోనా ఇబ్బందుల వల్ల ఈ యొక్క వలస కార్మికులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి పిలుపు మేరకు, అదేవిధంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఈ యొక్క వలస కార్మికులకు ఈ యొక్క కరోనా వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళ డబ్బులు లేక ఈ యొక్క ఇక్కడికి వచ్చి బతకడానికి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకు ఈ డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మేము వీరికి ఒక పప్పు, ఈ బియ్యం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఏమి లేని వాళ్ళకు, పేదవాళ్ళ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఖచ్చితంగా ఏది వీలైతే అది సేవ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ఈ యొక్క ఇవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏ విధంగా అయినా కూడా కొందరికి బియ్యం ఇవ్వడమా, కొందరు ఇంటి సామాన్ ఇవ్వడమా, కొందరు వాళ్ళకు ఒక 10 రోజులు తిండి పెట్టడమా, ఇలాంటివి చేయడం వల్ల మనం ఒక కార్యకర్తగా ఈ యొక్క పార్టీకి సేవ చేసినట్టు, అదేవిధంగా ప్రజలకు సేవ చేసినట్టు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇదే విధంగా వారికి సేవ చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ మండల నాయకులకు ఈ యొక్క అధికార ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చేసిన బోయినపల్లి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన వీర్నపల్లి మండలంలో విదేశాల నుంచి వచ్చిన వారు తమ వివరాలు తెలుపుతూ హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఎస్ఐ రామచంద్రం సూచించారు. ఇతర జిల్లాలతో పాటు ఉపాధి నిమిత్తం గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన వారు వీర్నపల్లి మండల వ్యాప్తంగా ఎవరైనా ఉంటే తమ వివరాలు తెలుపుతూ విధిగా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని, ఇంటి వద్దనే ఉంటూ ఎవరినీ కలవకుండా సహకరించాలని కోరారు. అదేవిధంగా కిరాణా షాపుల వద్ద, రేషన్ దుకాణాల వద్ద సరైన దూరాన్ని పాటిస్తూ వైరస్ వ్యాప్తి నిర్మూలనలో భాగస్వాములు కావాలని ఎస్ఐ రామచంద్రం కోరారు. అదేవిధంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిత్యావసర వస్తువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రజలు సహకరించినట్టయితే ఈ మన మండలంలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనం అరికట్టవచ్చు. వీర్నపల్లి మండలకు పోలీస్ శాఖ తరఫున నా యొక్క విజయం. కోనరావుపేట మండలంలోని ప్రముఖ రామాలయం అయిన మామిడిపల్లి శ్రీ సీతారామ క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు అర్చకులకే పరిమితం కానున్నాయి. వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున శ్రీరామనవమి వేడుకలు అర్చకులు సిబ్బంది ఆధ్వర్యంలోనే జరుగుతాయని, భక్తులకు అనుమతి లేదని సహకరించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్తర్వులను అనుసరించి గురువారం రోజున ఆలయంలో రామనవమి వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నాయి. ధాన్యం అమ్మడంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ అధికారులకు సూచించారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై బుధవారం రోజున అధికారులతో జెడ్పీ చైర్పర్సన్ అరుణ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ, వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు క్రమ పద్ధతిలో వచ్చేలా కూపన్లు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, మార్కెటింగ్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి బుద్ధా నాయుడు తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో పలు పనుల నిమిత్తం వచ్చిన రాజస్థాన్ వలస కార్మికులు తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద చిక్కుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మేస్త్రీలుగా ప్లంబింగ్ కార్మికులుగా పీఓపీ పనుల కోసం వచ్చిన వారు దాదాపు 50 మంది తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. కాగా తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద అలసిపోయి రోడ్డు పక్కన కూర్చున్న వారిని గమనించి కొందరు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఇక్కడ పనులు లేక ఆకలితో అలమటిస్తున్నామని తమని పంపించడానికి ఏర్పాట్లు చేయాలని వేడుకున్నారు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి ప్రబలి లాక్డౌన్ జరుగుతున్న సందర్భంగా లక్షలాది మంది కార్మికుల బతుకులు రోడ్డున పడ్డాయి. వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. अपना राजस्थान सरकार से हम लोगों को उधर भेज दिया जाए. कितना दिन हो गया खाना खाया? हम चार दिन खाना खाया, चार दिन से खाना नहीं खाया हम लोगों ने एक भी. पूरा इधर उधर से पैदल चल रहा है तो हम लोगों को बहुत मिस्टेक हो रहा है. हम लोग ऐसे ऐसे जाएगा तो कोई आगे के लिए यही रिक्वेस्ट है, कोई भी तेलंगाना सरकार है या हमारा राजस्थान सरकार है, कोई रिक्वेस्ट करे हमारे लिए, हम लोगों को हेल्प करे. अभी तुम्हारा सीट किधर है? हमारा सीट राजस्थान है. राजस्थान में क्या बोलता है? वो फोन नहीं उठाते हैं. फोन उठाते क्या बोलता है हमारा क्या है? उधर से तुम आ सकते हो तो आपके पास यही क्वेश्चन है, आप पैदल पैदल आ सकता है, और भी कोई क्वेश्चन? రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు వలస కార్మికులకు గ్రామ సర్పంచ్ రేఖా సంతోష్ ఆధ్వర్యంలో బియ్యం నగదు పంపిణీ చేశారు. కోనరావుపేట మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న 35 మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వలస కార్మికులకు బుధవారం రోజున గ్రామ సర్పంచ్ పోకల రేఖ సంతోష్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదును అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ఆలోచన, అందుకే బియ్యం నగదును అందజేస్తున్నామని అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎంఆర్ఓ రమేష్ బాబు, ఎంపీడీఓ రామకృష్ణ, విఆర్ఓ మోహన్, వార్డు సభ్యులు, వలస కూలీలు ఉన్నారు. మన రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మన రాష్ట్రానికి వలస వచ్చినటువంటి కూలీలు వేరే ప్రదేశాలకు కర్ఫ్యూ సందర్భంగా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఇక్కడ వాళ్ళు కూలి పని చేసుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్కొక్క వలస కూలీకి 12 కిలోల బియ్యం మరియు 500 రూపాయల చొప్పున ఒక్కొక్క క్యాండిడేట్కి పంపిణీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కూలీలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, మరియు వాళ్ళు అందరు కూడా వాళ్ళ కడుపులు ఉపవాసంతో ఉండకూడదని చెప్పి ఎంతో పెద్ద మనసుతో ఆలోచించి వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ దుర్భరమైనటువంటి స్థితిని అర్థం చేసుకొని వాళ్ళను మంచిగా ఉండేటట్లుగా ఇక్కడ వాళ్ళు అక్కడే ఉండి ఈ వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అయితే అందరు కూడా ఈ కరోనా వైరస్ యొక్క లక్షణాలను అందరూ అవగాహన చేసుకొని ఎటువంటి చిన్న దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా సరే అందరు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఈ సందర్భంగా నేను మా కోనరాపేట మండలం తరఫున కోరడం జరుగుతుంది. ఈ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ కర్ఫ్యూలో అందరు లాక్డౌన్ పాటించి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా ఉన్నట్లయితే దీన్ని మనము నియంత్రించవచ్చు. ప్రతి ఒక్కరూ మాస్కులు ప్లస్ శానిటైజర్లు ఇల్లు హ్యాండ్ వాష్ చేసుకొని మన కుటుంబాన్ని, మనల్ని, మన ఇంట్లో వాళ్ళని మరియు మన దేశాన్ని రక్షించగలరని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కరోనా వ్యాధి నిర్మూలనలో సర్పంచులకు ప్రజలు అందరూ సహకరించాలని తంగళ్లపల్లి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వేణుగోపాలరావు కోరారు. బుధవారం రోజున తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల ఫోరం సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు మరియు మండల అధ్యక్షుడు వేణుగోపాలరావు మాట్లాడుతూ కరోనా వ్యాధి నిర్మూలన కోసం పలు గ్రామాల్లో అనేక చర్యలు తీసుకుంటున్నారని, కేవలం సర్పంచ్ వార్డు సభ్యులు భాగస్వాములు అయితే సరిపోదని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ అంటువ్యాధుల నిర్మూలనపై
అవగాహన కలిగి ఉండి సర్పంచులకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచులు ఉన్నారు. చర్యలు చాలా చక్కగా చేపడుతున్నారు. వారందరికీ మా జిల్లా పౌరం తరఫున ప్రతి ధనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే మన జిల్లాలోనే చాలా తక్కువ మోతాదులో అసలు ఎక్కడ లేని విధంగా మన జిల్లాలోనే అద్భుతంగా శానిటేషన్ విషయంలో కరోనా కేసుల విషయంలో చాలా అద్భుతంగా చేస్తున్నాం. కాబట్టి ఇదే విధంగా ఇక 14 రోజులు గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ 14 రోజులు ప్రకటించింది. కాబట్టి అందరు సర్పంచులు ఏకదాటి మీకు వచ్చే గ్రామంలో అందరితో సమన్వయం చేసుకుంటూ వారి తోచిన విధంగా వాళ్ళు గ్రామంలో చర్యలు తీసుకుంటూ ఈ కూరగాయల విషయంలో అదేవిధంగా నిత్యావసర విషయంలో మనకు అనుకున్న విధంగా మనం ఒక నిబంధనతో వెళ్తే గ్రామాలలో అన్ని గ్రామాలలో కరోనా అనేది నివారించవచ్చు. ఎందుకంటే దీనికి మందు అనేది లేదు. కాబట్టి ప్రపంచ దేశాలే ఇటలీ చైనా అమెరికా వంటి దేశాలే ఇటువంటి కరోనాపై చాలా ఎంతైనా దాన్ని ఎదుర్కోవడం లేదు. కాబట్టి మనం కూడా ముందు జాగ్రత్తగా మన గౌరవ మంత్రి వారు సీఎం గారు కేసీఆర్ గారు చాలా చక్కగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఉన్నారు. అదేవిధంగా ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కడుపు నింపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం, అదేవిధంగా ఒక 1500 రూపాయలు, వివిధ గ్రామాలకు వలస వచ్చిన వారు కూడా 500 రూపాయలు 12 కిలోల బియ్యం ఆలోచన ఉన్నారు. కాబట్టి మనం గ్రామస్తులు మన సర్పంచులు మన బాధ్యతగా, ఎందుకంటే మన గ్రామంలో అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఈ యొక్క అవకాశం మంచిగా చేసుకోవాలి. గ్రామంలో ప్రజలందరూ కాపాడే బాధ్యత మనం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ మోటివేషన్ చేసుకుంటూ గ్రామంలో యువకులను మహిళలను అందరినీ సహకారం చేసుకుంటూ మన గ్రామాలలో ఇది రాకుండా చేసుకుందాం. ఎందుకంటే మన గ్రామంలో కాపాడుకుంటే సర్పంచ్ మంచి పేరు ఉంటుంది. కాబట్టి అదేవిధంగా గ్రామం మండలం ఎల్లారెడ్డిపేట మండలం మాపూర్ గ్రామంలో నిరుపేదల కుటుంబాలకు 2 అన్నదమ్ములు చేయూతనిస్తున్నారు. లాక్డౌన్తో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాల పరిస్థితి తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు అయిన దుంపల బాలరెడ్డి, సాయిరెడ్డి సోదరులు గ్రామానికి చెందిన 10 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 5 కిలోల బియ్యం, నూనె తదితరాలు అందజేస్తారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ అన్నదమ్ములకు అభినందనలు తెలిపి మరింత మంది మానవతావాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లాక్డౌన్ వల్ల ఎంతోమంది బయటకు వెళ్ళలేకపోతున్నారు. కొంతమంది నిరుపేద కుటుంబాలు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి, వాళ్ళు కూలీ చేసుకుంటే తప్ప వాళ్ళ కుటుంబం గడవలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉన్నవాళ్ళు మన దృష్టికి తీసుకురాగా మరి బొప్పాపూర్ గ్రామంలో దుంపాల బాలరెడ్డి, సాయిరెడ్డి అన్నదమ్ములు అనే ఇద్దరు వ్యక్తులు ఒక 10 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు దానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మేమందరం కూడా సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు ఈ యొక్క కరోనా వ్యాధి గురించి అవగాహన కల్పించడం జరిగింది. బొప్పాపూర్లో దుంపాల బాలరెడ్డి, సాయిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని చాలామంది కూడా దాతలు ఎవరైనా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రక్రియను కఠినంగా అమలు చేయవలసిన బాధ్యత సర్పంచ్లదేనని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం రోజున అన్ని గ్రామాల సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా పరిస్థితులను అర్థం చేసుకుని గ్రామాల్లో ఎవరూ బయటకు రాకుండా ఉండాలని, ఈ ప్రక్రియను పగడ్బందీగా అమలయ్యేలా ప్రణాళికలు రూపొందించి కరోనా మహమ్మారిని పారద్రోలడానికి కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులు నడుపుతూ అక్రమంగా మద్యం అమ్మిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వర్ పాషా, సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, 33 గ్రామాల సర్పంచులు ఉన్నారు. ఎవరికన్నా ఉంటే దీని అమ్మది ఇటు ఎటువంటిది ముట్టుకుంటే అంటుకుంటుంది, ముట్టుకుంటే అంటుకుంటుంది అనే పరిస్థితి ఉన్నది. పోనీ ముట్టుకుంటే అంటుకునే కాదు, పరిస్థితి ఏంటంటే ఈ టేబుల్ మీద చేయి పెట్టిపోతే 4 గంటల వరకు 6 గంటల వరకు అది ఆడ బతుకుంటుంది. నేను పుస్కని అదే చేతిడ పెడితే అది నాకు అంటుకుంటుంది. ఇంతకన్నా దుర్భరమైన వ్యాధి వేరే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే నిత్యావసర సరుకుల గురించి మాట్లాడతాం. ఇప్పుడు మనకు ఎస్ఐ గారు అన్నట్టు మీరన్నట్టు ఒకవేళ 7 అని అనుకుందాం, మన గవర్నమెంట్ పెట్టిన ప్రకారం 7 వరకలంటే మనకు కంట్రోల్ అయితే సంతోషమే, అర్థమైంది కదా. తర్వాత 14 అని ఒక వినబడుతున్నది. ఒకసారి మనకు తెలుసున్నా కొన్ని నెగ్లిజెంట్, కానీ ఒక సినిమాలో ఒక చిరంజీవి గారు చెప్తున్నారు
చిరంజీవి చెప్తే మాత్రం బ్రహ్మాండంగా వింటారు. అలా ఇంకొక హీరో ఉంటాడు అభిల మనది ప్రభాస్, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది ఉంటారు. కనీసం వాళ్ళు చెప్పినట్టు మనం వినడానికి ప్రయత్నించాలి. ఏంటంటే ఒకవేళ ఎల్లిగడ్డ కానీ ఉల్లిగడ్డ కానీ బియ్యం కానీ ఏది తక్కువ పడినా ఇమీడియట్లీ మాకు ఇన్ఫార్మ్ చేయండి. దాన్ని డీసీఎంలో కానీ లారీలో కానీ ఇంక్లూడింగ్ ఆయిల్ ఆప్స్ తెప్పించడం జరుగుతుంది. అలాగే వ్యవసాయ పనిముట్లు ఏదైనా హార్వెస్టార్ చెడిపోవడము లేకుంటే హార్వెస్టారు వేరే రాష్ట్రంలో ఉంటే అక్కడ నుంచి తెప్పియడము వీటన్నిటిని కూడా మేము ఇమీడియట్లీ ఒక పాస్ ఇచ్చి వాటిని ఎవరు ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా చేసే ఏర్పాటు మేము చేస్తున్నాము. అలాగే నిత్యావసర సరుకులన్నీ మేము ఇంతకుముందే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఏ సర్పంచ్ అయినా మాకు చెప్తే ఇమీడియట్లీ ఆ నలుగురు ఐదుగురిని కలిపి ఆ లారీని కానీ డీసీఎంని కానీ మేము ఇక్కడ తెప్పించే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే వ్యవసాయ పనిముట్లు ఏదైనా షాపు ఒక మోటార్ కాలిపోయింది దానికి వైండింగ్ కావాలి, ఇమీడియట్లీ ఆ షాపును తెరిపించి ఆ వైండింగ్ చేయించే బాధ్యత మేము నెత్తివేసుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలంలోని ప్రతి ఒక్కరు సర్పంచ్ కానీ ప్రజలు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు కూడా ఎవరైతే కాంట్రాక్ట్ కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఐదు 12 కేజీల బియ్యము 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా రాకున్నా కానీ ఇమీడియట్లీ ఎంఆర్ఓ గారికి సంప్రదిస్తే మన ఎస్ఐ గారు కూడా దానికి తోడై వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఇప్పుడు ఇల్లంత కుంటలో వచ్చింది. ఇది ప్రతి మండలంలో కూడా సర్పంచులది ఒక ప్రోగ్రాం పెడుతున్నాము. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా మాకు సంప్రదిస్తే వాళ్ళకు పాస్ ఇప్పిస్తాం. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా మెడికల్ ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీలు ఉంటారు వాళ్లకు అత్యవసరంగా మెడికల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాల్ మీరు ఇమీడియట్లీ మాకు ఫోన్ చేయండి, ఇమీడియట్లీ వాళ్ళకి పాస్ అన్న పంపిస్తాము లేకుంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి హాస్పిటల్కి ఇమీడియట్గా పంపించే ఏర్పాటు మేము చేస్తున్నాము. కరోనా వైరస్ కట్టడికి దేశంలో పకడ్బందీగా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట కోరింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేశానికే తెలంగాణ దిక్సూచి. 1000కి పైగా మంది మార్కజ్కి వెళ్ళినట్లు తెలిసింది. 160 మందిని తప్ప అందరినీ గుర్తించాం. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగిటివ్ వచ్చింది. మరోసారి పరీక్ష చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఈరోజు మరో 2 గాంధీ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. డిశ్చార్జ్ అయిన వారందరూ మరో 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. ఇప్పటి వరకు తెలంగాణలో 6 కరోనాతో చనిపోయారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఆరేపల్లి గ్రామ శివారులో గత 2-3 రోజుల నుంచి ఆ గ్రామానికి చెందిన కేసరి రాములు కనిపించడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి పక్కనే ఉన్న డ్యాంలో పడ్డాడని తెలుసుకొని పోలీసు వారి సహాయంతో వెలుగులోకి తీయగా ఆయన కేసరి అని నిర్ధారణ చేశారు పోలీసులు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దగ్గరకు వచ్చింది.